బుద్ధురన కన్నాలలిజు ఎవరయ్యా నీ కన్నాలలిజు మీ అమ్మ ఎరా అప్పుడే తెల్లారిందా బలాదూర్ తిరగడానికి? తెల్లారే డాడీ, ఆగు ఇంకాసేపు పడుకొని వచ్చేస్తా. ప్రకారం ఎక్కువైందిరా నీకు? ఆ పోరంబోక్ బ్యాచ్ తో ఊరంతా తిరిగే బదులు చక్కగా చదువుకుని ఆడొచ్చు కదా. రాత్రి నువ్వు పడుకున్న తర్వాత బాగా కష్టపడి చదవండి డాడీ. అబ్బచ్చా, చెవులో పూలు పెడుతున్నావా? లాల్ పప్పు పప్పు కొనుక్కోడానికే చిల్లర లేవు, కానీ నీ చెవులో పూలు పెట్టాలా? దిక్కుమాలిన సినిమాలు చూసి సెటైర్లు బాగానే వేస్తున్నావు. ముందు వెళ్ళి బకెట్ తో నీళ్లు తీసుకుంటా. నానా, ఫ్రెండ్స్ అందరికి బైక్ ఉన్నాయి నాన్న, నాకు ఒక్కనికే లేదు. పక్కింటి దగ్గర చూడు, ఏం చక్కగా బైక్ పని తిరుగుతాడు. వాడు ఎంత లక్షణంగా తిరుగుతాడో, వాడి బండికుంటే సొట్టలు, ఆడి మొహం మీద ఉండే ప్యాచిలే చెబుతారా? బైక్ ఆడితే చాలా, ఎన్నో సాకులు చెప్తావు. సాకులు కాదు వేధవ, నా బండి మీద చెయ్యి వేసామనుకో దొక్క చింపుతా. రోజు స్నానం చేసావో చేయవో తెలియదు, కానీ బండిని మాత్రం రోజు 2 సార్లు స్నానం చేపిస్తావు. అరే నన్నంటే అన్నావు గాని నా బండిని అంటావురా నువ్వు? నీకు బాగా దూకులు ఎక్కువైపోయింది. ఓ ఇది పెద్ద ఇన్ఫీట్ బుల్లెట్ మరి. ఆగరా, ఈ చేతిలో కూడింది. బండి తొక్కాలని ఎంత ఆరాటము పిచ్చి వెదవకి, అంతా నా పోలికే. హలో. హలో, ఎవరండి మాట్లాడేది? హలో సురేష్, మీ అబ్బాయినండి. చెప్పండి సార్. మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది సార్. ఈరోజు మీ అబ్బాయి ఇంకొంతమంది ఫ్రెండ్స్ కలిసి బైక్ రైడింగ్ పెట్టుకున్నారంట. అందులో మీ అబ్బాయి బైకు డివైడర్ని ఢీకొని యాక్సిడెంట్ అయిందట. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్. చాలా బ్లడ్ పోయింది, మీరు వెంటనే రండి. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అరే అరే కన్నా, ఎంత పని చేసావురా? అరే నీకన్నా నాకు ఆ బైక్ ముఖ్యం కాదురా, నువ్వే నా ప్రాణంరా. జరగరానిది ఏదైనా జరిగితే ఈ నాన్న హృదయం తట్టుకోగలదా? నువ్వు పెద్ద అయిన తర్వాత బుల్లెట్ నీకు కొని పెడదామని డబ్బులు పైసా పైసా కూడబెడుతున్నానరా. అరే నా మాట వింటరా, ఇంక కొన్ని రోజులు ఆగరా. నన్ను క్షమించు నానా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, ఇక నుంచి నీ మాటే వింటాను. అలాగేరా కన్నా, ఇంటికి వెళ్దాం పదా. చూశారుగా, దాదాపుగా ప్రతి ఇంటిలో జరిగేది ఇదే. నేటి యువతరం ఎంతసేపు వారి సరదాలు తీర్చుకోవాలనే ఆరాటం తప్ప తమ తల్లిదండ్రులను ఎంత కష్టపెడుతున్నామో, వారికి ఎంత కడుపు కోత మిగులుస్తున్నామో తెలుసుకోలేక అర్ధాంతరంగా బైక్ రైడింగ్లు చేజింగ్ల పేరుతో వారి జీవితాలను ముగిస్తున్నారు.
తల్లిదండ్రులు వారి పిల్లలు మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ జీవితాలను బరువుగా గడుపుతున్నారు. ఇకనైనా నేటి యువతరం తల్లిదండ్రుల మాటను వింటే అటు పిల్లల జీవితాలు ఇటు తల్లిదండ్రుల జీవితాలు ఆనందంగా ఉంటాయి. మా ఈ లఘు చిత్రం కొందరి జీవితాలనైనా మారిస్తే అంతకు మించిన సంతోషం మాకు ఇంకొకటి ఉండదు. మీ ఎస్విజే క్రియేటివ్ స్టూడియోస్.